అందరికీ నమస్కారం మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అటు ఉండేటువంటి ఆరు రుచులు అందులోనూ ఎక్కువగా తీపి రుచి మాత్రమే ఉండాలి అని మనుషులందరూ కోరుకుంటూ ఉంటారు ఏ ఏ క్రోధం ఒక రుచి కాదు చిలిపి ఒక రుచి కాదన్నా ఇవన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే మన జీవితం సజావుగా ఉంటుంది తీపి అంటే ఆనందం సమపాలల్లో ఉండాలని అందరూ కోరుకోండి అలాగే ఈరోజు ఇక్కడికి పిలిచారు కాబట్టి ఏదో నేను శ్రీరంగులు చెప్పి అని కాకుండా ఒకసారి నీ జాతకాలు కూడా చూడాలనుకుంటున్నాను ఏది బాబు నీ చెయ్యి ఒకసారి జాబు ఉంది ఐ హ్యావ్ ఇట్ ఏంటి ఈ మధ్య బాత్రూమ్ గోడలు అవి దూకుతున్నావు ఇలా ఎప్పుడు లేదా అంతకు ముందు నేను అంబాజీపేటప్పుడు కూడా వచ్చి నన్ను కలిసావు అప్పుడు నేను చూసినప్పుడు ఈ గోడలు దూకేటువంటి రేఖ నాకు కనబడలేదు ఈసారి ఎందుకు ఇలా సరే ఆలోచించు ఏమైనా వల్ల చూసావా సినిమా సినిమాకి రేఖలు ఎలా మారిపోతూ ఉన్నాయో ఏది ఈయన రేఖ ఎలా ఉందో ఒకసారి చూద్దాం బాబు ఒకసారి చెప్పు థ్యాంక్స్ ఐ హావ్ ఇట్ అమ్మో మొత్తం ఇందులో రేఖలన్నీ కూడా బేబీ రేఖలు అయ్యాయి అంటే బిగ్ బిగ్ రేఖలు ఉండాలి కదా అన్ని రేఖలు చిన్న 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 రేఖలు అయ్యి మొత్తం రూపాంతరం చెందుతూ ఉన్నాయి అంటే బేబీ ప్రభావం అనుకుంటాను ఇది అంటే అక్కడే కాకుండా ఈ సినిమాలో కూడా ఒక బేబీ మళ్ళీ తగులు అదే వెంటబడినట్టుంది కొంచెం డేంజరస్ బేబీ డేంజరస్ బేబీయా అంటే కొంచెం కష్టంగానే ఉంది కదా ఎలాగో కొంచెం గడ్డు కాలము మీరు ఒక చిన్న దానం చేయాల్సి ఉంటుంది అది చెప్పేస్తాను క్రీమ్ అండ్ రెడ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ పేరిట ఒక వడ్డానం చేయించారు ఓకేనా డన్న ఓకే ఏదమ్మా ఒకసారి అక్కడ పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయి నాన్నగారికి కొలెస్ట్రాలు షుగరు బీపీ టెర్మాయిలు అన్నీ వచ్చినట్టున్నాయి రైట్ నాకే అన్నీ తెలుసు నాకు అన్నీ అలా తెలిసిపోతుంటాయి అంతే కరెక్టా బికాస్ టెన్షన్ ఫాదర్ ఇస్ గెటింగ్ లాట్ ఆఫ్ టెన్షన్ లాట్ ఆఫ్ బాయ్స్ ఫాలోయింగ్ నో అందుకని యా యా లైక్ మీకు లైక్ మీకు స్టార్ అయ్యేటువంటి లక్షణాలు ఉన్నాయి అవునా అలా ఇంకా చెప్పండి చెప్పకర మెడలు వేసుకొని తిరుగుతున్నారు ద ద స్టార్ స్టార్ రుహాని అంత మంచి జరుగుతుంది నీకు నీకు కూడా ఏంటంటే ఒక చిన్న పని చేయాలను క్రీమ్ అండ్ రెడ్ కలర్ శారీ కట్టుకున్న ఎక్కడైనా కనిపించినట్టయితే ఆవిడికి ఒక నాలుగు గాజులు చేయించు గాజులు అంటే

ఎన్ని రింగులు ఉన్నాయో చుట్టులో అన్ని సినిమాలు చేస్తావు కానీ ఒకటే చిన్న ప్రాబ్లం నేను లాస్ట్ టైం కనిపించినట్టున్నాను కదా నీకు లాస్ట్ ఇయర్ ఉగాది ఎప్పుడు నేనేమన్నాను మొక్క పెట్టు అన్నా నువ్వు తులసి మొక్క పెడతావేమో అనుకున్నా పెట్టింది ఏ మొక్క అలా పెట్టకూడదు తీసి ఇవి కూడా ఆ మొక్కలు ఏమిటి మా అవసరం అంటే అదే నువ్వేమో వెళ్లాల్సిన సైకాట్రిస్ దగ్గరికి నువ్వు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళావు లేదు మేము అతను వెళ్తాడు అతను ఏంటి అతను ఫ్రీగా తిరుగుతున్నాడు ఇక్కడ అతని పోకాలు మరీ బాగున్నట్టున్నాయి అతను అటు ఇటు తిరిగేస్తున్నట్టున్నాడు మరి మొహల్ సంతతి ఏంటంటావు ఆపేస్తావా ఆపేస్తాడు మేము వాడు ఆపేస్తాడు నేచర్ అంటే ఇష్టం నేచర్ హరితహారం జై కవిత బాబు నేచర్ అంటే బయట ఉండాలి మనం వెళ్ళి నేచర్ని చూడాలి నేచర్ని లోపల తెచ్చుకోకూడదు మనం నేచర్ తో ఉండాలి మ్యామ్ అది కాదు చాలా మంది మధ్యకాలంలో ఇలా కూడా తగలట్టారు అంటే ఇంట్లో డబ్బులు ఇవ్వటం లేదని వాళ్ళే నేచర్ పెంచుకుంటూ ఉన్నారు దట్ నాట్ ద హ్యూమన్ నేచర్ ప్లీజ్ అండి ఓకేనా వీటన్నిటికీ కారణం ఎవరు అంటే వన్ పర్సన్ ఇక్కడ మధ్యలో కూర్చొని నాకు ఏమీ తెలియదు అన్నట్టు ఒకసారి ఐరిస్ స్కాన్ చేయాలి మీకు ఆధార్ కార్డ్ కి కూడా ఇంత నవంట ఆయన అయినా ఈ మధ్య ఆధార్ కార్డ్ ఫోటోలు చాలా బాగా వస్తున్నాయి ఓకేనా నేను మా ఫోటోగ్రఫర్స్ని మానేసి ఆధార్ కార్డ్ ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకుంటూ ఉన్నాను ఏంటమ్మా ఎవరికైనా జీవితంలో ఒక కథ ఉంటుంది డీకేట్ మూడు మూడు కథలు ఉన్నాయి బాబు ప్రవీణ్ చూసేష్ టైమా ఈనేంటి మాట్లాడటం తక్కువ నవ్వడం ఎక్కువ టెన్షన్ సిగ్గు సిగ్గు పుట్టగారు ఓకే ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో కూర్చున్నారా హార్టీ కంప్రాజుకి ఏంటంటే ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకు ముందుగానే ఉగాది వచ్చేసింది అదేంటి మూడు మూడు కథలు తీసుకున్నారు మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ కదా అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ అన్నప్పుడు ఒక కథ తీసుకుందాము ఒక కథని డీల్ చేద్దాము అని అనుకుంటాం కానీ ఇక్కడ ఏమో వీరాజు తర్వాత రుహాని కార్తిక్ సుహాసు తెలియకుండా నేను కూడా ఉన్నాను ఏంటి సినిమాలు నాకు మామూలుగా చెప్పాలనిపిస్తుంది అండి కదా ఓకే నేను మోర్ ఆఫ్ బాగా విత్ లో రూల్ కనెక్ట్ అవుతుందని పాయింట్ ఓకే గాడితే ఏంటి జర్ట్గా అడిగి నేను బెదిరించేస్తే మొత్తం కలిసి చెప్పేసి ఉన్నాడు ఆయన అంటే నాలాంటి యూత్ స్టోరీ అనమాట ఇది ఓ ఓ సరే అయితే మీ అందరి జాతకాలు చెప్పేశాను కాబట్టి అంబావ నన్ను అనేది ఒకటి ఉంటుంది తెలుసు కదా మీకు ప్లీజ్ గూగుల్ పే యెర్ యియర్ కదా ఓకే సో జనరల్ అయినా మీరు అందంగా ఉంటారు బట్ స్టిల్ నాలాగా అందంగా అవడానికి ఏం చేస్తూ ఉంటారు మీడి చూస్తుంటాను ఐట్స్ దిషన్ గ్లో ఆన్ యువర్ ఫేస్ బట్ టెల్మీ మీరు హిట్ లాంటి సినిమాలు చేశారు అలాగే ఆపరేషన్ వ్యాలంటైన్ సాయంతవ్ ఇవన్నీ కొంచెం ఇంటెన్స్ గా ఉన్నాయి కదా ఇది ఇంటెన్స్ గా ఉంటుందా లేకపోతే ఫ్యామిలీ డ్రామానా ఇది ఇంటెన్స్లీ ఫనీ గా ఉంటుంది ఇంటెన్స్లీ ఫన్నీ ఇంటెన్స్ హ్యూమర్ ఉంది వాళ్ళ ఫేస్ లో అయినా ఇక్కడ నవ్వు కనిపిస్తుందా నాకు ఈయన ఒకళ్ళే ఇటు సైడ్ నవ్వుతున్నాడు కానీ ఇక్కడ మాత్రం కనిపించట్లేదు ఆయన ఇది కదా రియాలిటీ వేరే వాళ్ళు బాధపడుతూ ఉంటే మనం దాని మీద బోలెడితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం ఆ ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి ఎక్కువయ్యి ఎక్కువయ్యే సోషల్ మీడియా అయింది కరెక్ట్ యా మీరు చెప్పండి ఇలా ఈ బేబీల వెనకాల అండ్ బేబీలు మీ వెనకాల నాకు అదేంటో తెలియదు ప్రతి సినిమాలో అలా అవుతుంది ఈ సినిమాలో మీరు కొంచెం వేరేలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేరేలా అంటే కామన్ థింగ్ ఏంటంటే లవ్ మీద బేస్ అయి ఉంటది ఓకే బట్ అది యూనివర్సల్ కదా మనకి భూమి పుట్టినప్పటి నుంచి సినిమాలు పుట్టినప్పటి నుంచి ఆ లవ్ మీద సబ్జెక్ట్స్ అన్ని వస్తూనే ఉండాలి బట్ దాన్ని ఎలా డిఫరెంట్ గా చూపించారు అనేది యా అంటే ఐశ్వర్య వల్ల వరుణ్ అసలే ఏమయ్యాడు ఓకే ఏమయ్యాడు తెలుస్తుంది మీకు లెవెన్త్ ఓ లెవెన్త్ లో తెలుస్తుంది మరి శ్రీరంగ నీతులు ఏంటి ఈయన ఏమైనా చెప్తూ ఉంటాడండి సినిమాలు శ్రీరంగ నీతులు లేదండి ఎవరు చెప్తే ఆ టైకి పెట్టడానికి ఇలా కారణం ఏంటి అంటే ఒక ప్రోబో ప్రోబో గుడి కదండి చెప్పేవి శ్రీరంగ నిత్యులు చేసేవి దానికి తోని క్యారెక్టర్స్ అదే మిమ్మల్ని ఎందుకు అంతగా మోటివేట్ చేసింది ఆ ప్రాబ్లమ్ అందరూ అలాగే ఉన్నారు కాబట్టి నేను అలాగే ఉన్నాను ఏమంటే అందరూ అలా ఏం లేదు ఇప్పుడు సుభాష్ గారు మీరు అలా ఉంటారా చె చేసేవి కాదు కదా ఆయన ఏదైతే చెప్తారో అదే చేస్తారు ఇవాళ ఇక్కడికి టైంకి లెవెన్ కల్లా వస్తానన్నారు వచ్చేసారు కాకపోతే ఇక్కడ లోపలికి వెళ్ళి గదిలో తలపేసుకుని కూర్చున్నారు అది వేరే విషయం మీరు చెప్పే అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తున్నా అంటే టీవీలో చూస్తా కదా ఇట్లా రియల్లీ వస్తుంది అంతే సీ కానీ నా అందం అలాంటి చూస్తూ ఉండిపోయాడు చెప్పండి సుభా గారు నేను అందంగా ఉన్నాననే విషయం పక్కన పెట్టేది అదే నీతులు చెప్తారు కానీ చెయ్యరు అంటున్నారు డైరెక్ట్ గా ఆయనే ఒప్పేసుకున్నారు మీరు చెప్పండి ప్రవీణ్ గారు ఈ మొత్తం వీళ్ళ అందంలో కల్లా మిమ్మల్ని ఎవరు ఎక్కువ ట్రబుల్ చేశారు ఈ సినిమా మేకింగ్ లో నిజం చెప్పండి మీరు ఈ ఉగాదికి మనం నిజాలు చెప్పేసుకున్నాం ఇంకా ఎంతకాలం మీకు మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఏంటి ఇవన్నీ అడుగుతాం ఇంటర్వ్యూలో అలా కాదు ఇతను సెట్కి టైంకి రాలేదు ఇతని వల్ల నాకు ఇబ్బంది అయింది ఆమె వల్ల ఇలా అని చెప్పేయండి అలా అయితే ఏం లేదండి ఎక్కువ టార్చర్ పెట్టారు మీరు ఎక్కువ టార్చర్ పెట్టారా మీరు బాత్రూమ్ కూడా ఉన్నారు మన ఆల్మోస్ట్ ఒక ముప్పై నలభై సార్లు అయ్యో ఎందుకు అన్ని సార్లు కరెక్ట్ టైమింగ్ మిస్ అవ్వడం కోసం ఎవరి టైమింగ్ ఎవరీ టైం వచ్చే ఆ టైమింగ్ బట్ అంటే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దూకడం దగ్గడలి అంటే యాక్చువల్ గా వేరే పర్పస్ కోసం ఎక్కుతానక అదే టైం కి అక్కడ ఒక ఆవిడ వస్తుంది అప అర్థం చేసుకో మా ఐ గోడ ఇచ్చిన మిస్ అండ్ స్టాండింగ్ చాలా మంచోడు అతను ఆ బాత్రూమ్ గోడ టైల్స్ ఏంటి అని చూడడానికి అలాగే స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది అని కొంత పెట్టడానికి మాత్రమే ఎక్కాడు కానీ అంతకన్నా ఇందులో వేరే దురుద్దేశం ఏమీ లేదు అంతేనా ఐ క్లియర్ ఇట్ బట్ ఎలా నమ్ముతాం ఏప్రిల్ లెవెన్త్ మేము వెళ్ళి చూసి తెలుసుకుంటాం మీరు చెప్పేవన్నీ నమ్మేస్తాం అబ్బా నా పేరు సుమా అని ఉండొచ్చు కానీ నా చెవులో మాత్రం సుమీ లేదు మహా అవును మీరేమో అవేవో మొక్కలు పెంచుతూ ఉన్నారు కదా చాలా మందికి ఇలా రకరకాలైనటువంటి వ్యసనాలన్నీ ఉంటాయి ఒక సగటు మనిషి ఒకవేళ సిగరెట్లు కనుక కాలుస్తున్నట్టయితే రోజుకి ఎంత ఖర్చు పెడతాడు అన్న నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ యూస్ అందరూ చూస్తుండ ఒక వన్ బ్యాగ్ టూ బ్యాగ్స్ ఓకే అంటే ఖర్చు ఖర్చు అండి మాకు తెలియదు కదా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంటూ థర్టీ ఎంత చెప్పవు విరాజ్ నాకు తెలియదు త్రీ త్రీ సార్ ఓ మై గాడ్ అంటే ఒక తొమ్మిది వేల రూపాయలు కేవలం అతని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం కోసం ఖర్చుకొని అదే అనిపిస్తుంది నాకు ఎంత అలా ఎలాగే మరి మీకేమనిపిస్తుంది దాని తర్వాత డబ్బులు కలిసి అనిపిస్తుంది ఓకే యా ఓకే కార్తీక్ మీ క్యారెక్టర్ గురించి కొంచెం మా ఆడియన్స్ కి ఏదైనా వివరిస్తారా అదర్ దాని మొక్కలు ఐ అదే మేము వాడు ఒకటి ఒకటి సాధించాలి అనుకుంటాడు అది సరిగ్గా అవ్వదు వాడిని ఇంకోటి ఏదైనా సాధిస్తుందా అదే వాడు సరిగ్గా అవ్వకపోయేసరికి వాడిని ఇంకేదో సాధిస్తా ఉంటది దాని నుంచి ఎలా బయటికి వస్తాడా రాడా ఏంటి వాడి కదా అనేది అడి కదా ఓకే వాడు బయటకు వస్తే బాగుంటుందని మేము అందరం అనుకుంటున్నాం ఎందుకంటే కాన్షియస్ గా ఉండి ఏదైనా మనం సాధించుకోవచ్చు కానీ అన్కాన్షియస్ గా ఉండి సాధించుకోలేం సబ్ కాన్షియస్ గా ఉంటే సాధించుకోవచ్చేమో ఇఫ్ కాన్షియస్ ఓకే టూ మచ్ ఆఫ్ కాన్షియస్నెస్ అయిపోయింది రుహాని ఇక్కడ ఈ ముగ్గురు హీరోలు ఉన్నారు కాబట్టి మన విరాజ్ సుహాస్ కార్తిక్ వీళ్ళల్లో ఎవరు ఏడిస్తే బాగుంటారు అంటే సీన్ పరంగా ఎవరు నవ్వితే బాగుంటారు ఎవరు మాట్లాడితే బాగుంటారు నువ్వు ఏడుస్తున్నావు కదా ఒక చేద్దాం జస్ట్ ఊరికే ఒకసారి మీరు అందరు బాధల్లో ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని అమ్మాయి వదిలేసి మీకు అంబాజీపేటలో జరిగిన గౌరవ ఏదో జరిగింది మీరు కేర్ ఆఫ్ లో నాకు మీరు బాధలో ఉన్నారు కొంచెం బాధపడండి ముగ్గురు వన్ టూ త్రీ డైరెక్టర్ ఎలాగో బాధల్లో ఉన్నాడు ఓకే రెడీ యాక్షన్ పండుబెందు బాధ బాధలో ఉందని బాధ యాదరుస్తాం ఇక మామంతా మూసుకుంటే యాక్టింగ్ స్కూల్ జరుగుతుంది ఎప్పుడు చెప్పండి చూసారు కదా అండ్ అలాగా అలాగే ఇప్పుడు చెప్పండి ఓకే ఏడిస్తే నవ్వితే అండ్ నవ్వితే ఇప్పుడే నవ్వారు సో సుహాస్ అనుకుందా నువ్వు అదే సినిమాలో కూడా ఏడిపిస్తున్నాడు సో ఐ థింక్ ఈ సినిమాలో ఏడిపిస్తున్నాడా అంటే లిటరల్లీ ఏడిపించడం కాదు బట్ జస్ట్ సేయింగ్ సేయింగ్ క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్ పరంగా ఓకే అండ్ థర్డ్ థర్డ్ మాట్లాడితే మాట్లాడితే యాక్చువల్లీ ప్రవీణ్ ఫ్యాన్స్ ఉంటారు సరే ఫైనల్ క్వశ్చన్ అంటే మన ఇద్దరమే ఇక్కడ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఉన్నాం కాబట్టి ఈ ఫోర్ మెంబర్స్ వదలండి వదిలేదా వచ్చా కావాలంటే చెప్పండి నేను చెప్పిన సరే దీన్ని మేము పార్ట్ టూ ఆఫ్ శ్రీరంగులు ఇంటర్వ్యూలో టెలికాస్ట్ చేస్తాము నెక్స్ట్ అది అక్కడ వరకు వేచి ఉండండి మీకు విరాజ్ ఎవరైనా ఇలా నీతులు చెప్పారా ఇండస్ట్రీకి వచ్చేటువంటి టైంలో ఇలా ఉండాలి అలా ఓల్డ్ మంగ్ ఎవరు ఎక్కువ ఎవరి సజెషన్ మీరు ఫాలో అయ్యేవాళ్ళు అంటే ఇన్ ఏ పాజిటివ్ ఏల్ యూ ల్యాండ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఆయనే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదైనా కథ ఓకే చేసుకోవాలని ఏం చేసినా మా ఆవయన అడిగేవాళ్ళం అనమాట ఓన్స్ ఏ నీతులు బట్ సలహా సలహా కింద తీసుకునే అలాగే బయట నుంచి అయితే చాలా మంది చెప్పేవారు నీకు ఎందుకు ఎందుకు ఈ సినిమా ఇండస్ట్రీ యాక్టింగ్ ఎందుకు అలా అలా అయితే చాలా మంది చెప్పేవారు బట్ వినలేదు కాబట్టి మేబీ ఈ రోజు కరెక్ట్ చాలా మంది విరలేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నారు మీకు ఎవరైనా చెప్పారా ఇలాగ రీతులు హూ అడ్వైజ్ యూ వాట్ ఈస్ ద బెస్ట్ పాజిటివ్ అడ్వైస్ దట్ యు గాట్ అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ డిస్టర్బింగ్ థింగ్ దట్ యు పాజిటివ్ అడ్వైస్ ఇండస్ట్రీకి వచ్చిన ముందు ఎస్ the industry uh, for girls it's not safe, blah blah blah. Mm. That was the worst. And uh, best was my father's advice. He told me um, we don't we don't come from a film background. We don't know anything about uh, films because my both my parents uh, were uh, government government employees. Okay. So they told me, you know your job best it's your responsibility whatever decision you make you stand up to your decisions so i think that was the best advice and it kind of uh, made me very responsible and uh, so amir am um, at I twenty cinema lkani it is your own it's my call it's, it's your all call. my decisions nobody is uh, very, very super okay mirandee naaku mamai arjun surya ani okay aina aina cheptam antaru arjun surya I amir ante ఏమిటి నాకు ఇందాకే ఒకసారి ఐరీ స్కాన్ చేసినప్పుడు డౌన్ వచ్చింది రెండు మూడు పేర్లు ఫ్లక్చుయేట్ అవుతూ ఉన్నాయి ప్రవీణ్ అర్జున్ సూర్య ఆయన ఆయన రోజు చెప్తా ఉంటారు అన్న స్నేహితులు ఏమంటే ఇన్ని పేర్లు మీరు పెట్టుకోవడానికి గల కారణం పాస్పోర్ట్ మార్చుకోవచ్చానా ఓకే ఆయన ఏం నీతులు చెప్పారు బాబు అబ్బో ఇక్కడ చెప్తే బాగోదేమో ఓకే అది జోక్స్ పాయింట్ ఆ సినిమాలు బాగా చేయాలి అది అని చెప్పి ఆయన ప్రతిసారి ఒక కమ్మడిగా చూసుకొని చెప్తా ఉంటారు అందుకే ఎప్పుడైనా బాగా విన్నాను బ్యాడ్గా అంటే వెరీ వెరీ డిస్ట్రక్టివ్ గా ఎవరైనా చెప్పినవి వాళ్ళ పేరు చెప్పక్కర్ నేను అవన్నీ పడిచుకోండి బా వెరీ నైస్ నేను అనుకున్నా ఇంత గుబురు చూస్తుంది కదా లోన్ లో విరిపోయి ఉంటుంది అన్నీ ఎగిరిపోతున్నాయి అనమాట అక్కడి నుంచి అక్కడే పిచ్చుకలు ఎండిపోయినట్టు వెరీ నైస్ సుహాస్ మీకు అంటే మీరు అందులోనూ చిన్న చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటూ యూ హ్యావ్ కమ్ టు హీరోగా కలర్ ఫోటో సినిమా కానీ అంబాజీపేట కానీ అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసుకుంటూ వచ్చారు సో బిగినింగ్ డేస్ లో ఎలా ఉండేది ఇప్పుడు అదే మనుషులు కలిసినప్పుడు వాళ్ళు ఎలా అంటున్నారు లక్కీగా నాకు షార్ట్ ఫిల్మ్ చేసేటప్పటి నుంచి మా ఛాయ్ బిస్కెట్ ఫౌండర్స్ కానీ అండ్ సందీప్ మా ఫ్రెండ్స్ కానీ అందరూ పాజిటివ్గానే ఉన్నారు ఎవరు డిస్టర్బ్ చేసే మాటలైతే ఎవరు తెలిసిన వాళ్ళు అనలేదు తెలియని వాళ్ళే అన్నారు కాబట్టి గుర్తులేవారు తెలియనివన్నీ కూడా డిలీట్ కొట్టేశారా అంటే డిలీట్ కొట్టడం వాళ్ళు అంత పరిచయాలు లేదు అన్నాడు తెలిసిన వాళ్ళు అయితే ముఖపరిచయం ఉన్న కూడా అందరూ పాజిటివ్ గానే ఉండేవాళ్ళు సో ఇప్పుడు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్ చేస్తున్నారు ఇది కూడా ఒకటే స్టోరీ కదా నాట్ త్రీ స్టోరీస్ త్రీ క్యారెక్టర్స్ అండి మోర్ ఆఫ్ వన్ ఫిలిం అండి ఓకే మొత్తం లింక్డ్ ఉంటుంది ఫైవ్ ఫైవ్ క్యారెక్టర్స్ ఫైవ్

ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఆల్ యాక్టర్స్ లో కల్లా ఎవరు ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతారు ఎవరు హ్యూమర్ బాగా పండించగలుగుతారు రెండే టూ ఇంటెన్స్ అంటే ఓకే హ్యూమర్ మీరు ఇప్పుడు చూడాలి వ్యానికి ఒకటి ఇచ్చేశారు వీళ్ళు ముగ్గురికి ఇవ్వాలి ఇప్పుడు ఏదో మీరు ఇంకా నాలుగు ఆప్షన్స్ ఇవ్వండి మొత్తం ఉగాది కదా కొన్ని బయట అమ్మేసి నలుగురు రెండే కోసం హ్యూమర్ అందరూ అండ్ ఒక్క పేరే చెప్పాలి మీరే మీ లక్ష్యది నేను కూడా ఈ గేమ్ లో ఇన్క్లూడెడ్ అనే నాకు తెలియదు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఏ కం బ్యూజిక్ విషయానికి వస్తే మన హర్షవర్ధన్ రామేశ్వర్ గారు చేశారు అండ్ ఆల్సో అనదర్ అజీఆర్ సార్ ఓకే అజీఆర్ సార్ బ్యాక్ స్కోర్ మొత్తం అంటే సాంగ్స్ అన్ని కూడా హర్షవర్ధన్ గారు చేశారా హర్షవర్ధన్ గారు ఒక సాంగ్ చేశారు అజీఆర్ సార్ టూ సాంగ్స్ చేశారు ప్లస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా సెలెక్ట్ ఓకే సో ఈ మూవీని చూడడానికి వచ్చేటువంటి ఆడియన్స్ ఒక ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేసి రావచ్చా కంప్లీట్ లైక్ హ్యూమర్ ఉంటుందా లేకపోతే ఫుల్ అండ్ ఫుల్ లైక్ పడిపడిన ఉంటారు లైక్ ఆల్ ద ఫుల్ ఎంటర్టైన్ అవుతారు పడితే ఏంటి తెంపల ఓకే పడకుండా మంచిగా నవ్వు ఉంటారు మంచిగా ఎమోషన్స్ ఎంజాయ్ చేస్తారు ఓకే సరే ఇప్పుడు ఈ ఈ టీం లో బాగా సింగర్స్ ఎవరున్నారు మాట్లాడు మీరు కూడా అంట కదా నేనండి ఆఫ్టర్ నైన్ థర్టీ అన్ని పాటలు వచ్చి ఆఫ్టర్ నైన్ థర్టీ సింగర్స్ ఉన్నారా ఇక్కడ ఓకే స్పీచెస్ అనే

ఎవరన్నారండి ఎవరన్నారు ఆయన ఓకే సో యూ హ్యావ్ డన్ థ్రిల్లర్ అండ్ దిస్ హౌ డిఫరెంట్ ఇట్ ఇస్ క్యారెక్టర్ ఫ్రమ్ యువర్ ఆపరేషన్ వ్యాలెంటైన్ కానీ సైందవ్ ధవ్ కానీ సైందవ్ అండ్ ఆపరేషన్ వ్యాలెంటైన్ ఆబ్వియస్లీ లైక్ ఐ ప్లే అ వెరీ ఇండిపెండెంట్ మూమెంట్ సేమ్ అందులో కూడా అదే కానీ ఈ అమ్మాయికి షీస్ ఫుల్ ఆఫ్ డ్రామా ఓకే So and she she is going through multiple emotions <laughs> and uh, what she thinks about herself that's not how she is. Oh, yeah. Okay, point of view. Okay. Yeah. So that's the character. That's the character. Okay. Aika cinema shooting incident Anything that you would like to recall about? ఇన్సిడెంట్ అంటే చెప్పండి అది ఏ ఇక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్ చేసి ఓ లేదు ఆలోచనలేదు అది కోరుకోండి మధ్యగా అన్నారు ఇలా అన్నా కూడా కంట తడి పెట్టుకున్నా అని రాసేస్తున్నారు కాబట్టి అది దాన్ని ఏమని పిలుస్తారు మిస్టర్ డంప్ బెస్ట్ సిటీలో పెద్ద డంప్లేకండి ఓకే నేను అప్పటికీ మేమే టూ అవర్స్ ముందు ఇంకా లచ్చిపోతున్నాం అంట సిటీలోనే పెద్ద డంప్లేడా అక్కడ నుంచి ఒక పెట్టారు అక్క పెద్ద డైలాగ్స్ ఎండ అంటే మబ్బు మ చుక్క కూడా లేదు ఎక్కడ అంత ఎండలో వీళ్ళు అవును మీరు వెళ్ళట్లేదు ఏంటి అంతా అక్కడ ఉండలేమండి మరి మేము అంటే కెమెరా అయింది ఎక్కడో పెట్టుకున్నారు బ్రోల్ పంపించేశారా నన్ను పంపించారు అలాంటి ఎక్స్పీరియన్స్ అసలు ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అదే సిటీలో లో పెద్ద డంపెయ్యండి మీకు ఎక్స్పెక్ట్ ఆలోచించండి మీకు ఎప్పుడైనా సుపాస్ గారు ఏమైనా మిమ్మల్ని రిటేట్ చేయడం కానీ అలా చేరేసి మీరు ఇప్పుడు పగ తీర్చుకుందాం మనం అమేయ్ యాక్చువల్లీ రియలిస్టిక్ గాటూ కోసం ట్రై చేసాను అది గ్యాస్టిక్ గా వచ్చింది ఆ ఏంటబ్బై బ్యాగ్ బ్యాగ్ ఎండ్ అక్కడ పందిలు వస్తాయి అండి పక్కన జలత్రూ రూమ్ ఉంది బయట గుర్తుందా కొత్తక పెద్ద కష్టపడి అక్కడ చెప్పేశారు ఆ డైలాగ్ సూపర్ ఆ కార్తీక్ మీరు కేర్ ఆఫ్ కంచరపాలెం ముందు కేర్ ఆఫ్ కంచరపాలం తర్వాత ఆ సక్సెస్ మీ లైఫ్ ని ఎలా చేంజ్ చేసింది అతిగా చేయలేను ఆ ఊరుకోండి రికగ్నిషన్ వచ్చేసే లేదు విపరీతంగా బయట న్యాయం వచ్చింది అంటే అప్పటి వరకు మీక ఆ క్వశ్చన్ కదా అక్కడ నన్ను తీసుకెళ్లి బాత్రూమ్ లో ఆయనకి ఏంటో బాత్రూమ్ ఫ్యాంట్స్ ఎక్కువ అంటే చాలా మంది బాత్రూమ్ లోనే కదా ఆలోచన అందుకరీ చెప్పండి మీకు జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పండి

ఆయన బాధరూంలోస్తాడు ఈవిడకేమో బాత్రూమ్ లో రియలైజేషన్ ఎంచుకోత్రూమ్ లో నుంచి వస్తారు యాక్సిడెంట్ జరిగిపోయింది మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ బాత్రూమ్స్ మ్యామ్ ఇది ఒక బాత్రూమ్ నేను చేసింది ఒక లాడ్జ్ లో బాత్రూమ్ ఇది ఒక ఫాష్ బాత్రూమ్ అండి ఒకటో రెండో సార్లు జరిగితే దాన్ని యాక్సిడెంట్ అంటారు ఇన్ని సార్లు జరిగితే నవద్ది కదా ఇప్పుడు ఈయన ఎన్ని ఇంట్లో ఆలోచించుకోవాలన్నమాట ఆలోచించడం కూడా బాత్రూమ్ లో సో మీ క్వశ్చన్ వాట్ అబౌట్ కేర్ ఆఫ్ కంచర్ పాన్స్ హౌ ఇట్ మోల్డెడ్ యువర్ కెరియర్ అండ్ ఎందుకంటే అప్పుడు ఇట్ వాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ తెలుగు ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్డ్ యా ఇంకా ఆలోచించలేను నేను టు బి ఫ్రాంక్ ఇప్పుడే ఆలోచిస్తున్నా ఏం రాట్లాటకని తర్వాత ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే మీరు ముందు థియేటర్స్ అలా జామా i was 10 i started theatres ma'am చిన్న వయసులే కంగ్రాట్యులేషన్స్ ఓకే బాలమటుడు ఓకే అంటే దెన్ యువర్ 10 ఆర్ యువర్ ఇన్ 10త్ i was uh, 10 years old ఓకే okay. యూ డూయింగ్ స్టేజ్ 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 ఏదైనా డైలాగ్ గుర్తుందా ప్లేలో చేసిన చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ ఆల్మోస్ట్ యాక్టర్స్ మనకి మొత్తం నాటకం అంతా గుర్తున్నాయి కానీ వేరే పాత్రలు కావాలంటే చెప్పండి ఇక్కడ ఉన్నారు మనం వెంటనే వాళ్ళని మలిచా చిన్నప్పుడు కదా మరి చిన్నపిల్లడు చెప్తే బాగుంటుంది నేను ఇంత పెద్దగైన తర్వాత ఆ చెప్తే బాగోదేమో అని ఏం డైలాగ్ లోవి అదే మా రమ్మకు జ్ఞానచేస్తున్న ద్రోహానికి అని ఉంటాయే ఆ చెప్పండి అదే మనం చిన్న పిల్లలు చేస్తే బాగుంటుంది సో ఓకే గాట్ దట్ రుహాని యు ఆల్సో హావ్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ థియేటర్ నో ఇట్స్ డైరెక్ట్‌లీ ఇంటో డైరెక్ట్‌లీ ఇంటో మూవీస్ అండ్ హౌ డిడ్ ఇట్ హాపెన్ ఇట్ హాపెన్డ్ ఐ వాస్ ఇన్ బాంబే లైక్ మూవీస్ ఆర్ యాక్టింగ్ యాక్టింగ్ ఇట్ హాపెన్డ్ యాక్చువల్లీ వెరీ But I am actually much better. So, college lo chad Somebody contacted me to uh, to you know cast me in their music video. So Allah I am accidental actor. Oh, then I bro that uh, I want like I'll be a be an actor. So yeah, Yeah, yeah. And then after that, I started enjoying the process a lot. Okay. ఈ శ్రీరంగనీతులు సినిమా మీరు స్టార్ట్ చేసి కొంతకాలం అయింది అని విన్నాను అంటే ఎంత ఎంత ఈ ప్రొసీజర్ ఎంత టైం పట్టింది ఓకే అంటే ఈ మధ్యలో మీరు స్టార్ట్ చేసిన దగ్గరికి రిలీజ్ టైం కల్లా విరాజ్ కి ఒక బేబీ సినిమా వచ్చేసింది సుహాస్ ఏమో రైటర్ పద్మభూషణ్ అని ఇలాగా సో అది ఏమైనా చేంజ్ చేసిందా ఆ కంప్లీట్ డైనమిక్స్ ఆఫ్ ద మూవీ ఖచ్చితంగా మారిందండి వ్యూ పాయింట్ మారింది ప్రాజెక్ట్ మీద ఓకే కానీ ద బెస్ట్ పార్ట్ ఇస్ అలా సక్సెస్ వచ్చినా సరే అందరూ వచ్చి ఈ మూవీని సపోర్ట్ చేసి ప్రమోట్ చేస్తూ ఉన్నారు దీని మీద మీరు ఏం చెప్పాలని పుట్టినప్పుడు గారు లేదు వచ్చాయి గురించి మెచ్చుకోండి అందరికి థ్యాంక్స్ అదే మ్యామ్ అందరికీ మీరు అప్రూపులు మేము కుషిల్ అడుగుతుండో హాని కిట్ యా కాఫీ రుత్ నుండి యాస్ పని కేవారి ఎక్కువ అలాగే ఉండదు మ్యామ్

అండ్ ఎవ్రీబడి నోస్ ఈచ్ క్యారెక్టర్ ఇన్ డీటెయిల్ సో హౌ చేంజ్డ్ లైఫ్ యాక్చువల్లీ సో మచ్ ఎందుకంటే బిఫోర్ బేబీ యాస్ అన్ యాక్టర్గా ఇండస్ట్రీలో తెలుసు ఏదో కొంతమందికి బానేజ్ చేస్తాడు అలా తెలుసు తప్పితే ఇప్పుడైతే నాకు తెలిసి బేబీ సినిమా తెలుగు ఆడియన్స్ ఎక్కడున్నా వరల్డ్ ఎక్కడున్నా అందరు చూశారు సో దానివల్ల ఏంటంటే ఊ ఇస్ దిస్ గాయ్ అన్నదైతే తెలుసు ఫర్ షూర్ దే నో దె నో మీ సో దానివల్ల యాక్టర్ గా నాకు కొంచెం స్కోప్ పెరుగుతుంది సో ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చే కథలు కానీ లేకపోతే వచ్చే ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ నాకు ఇప్పుడు ఒక అంటే ఎంచుకునే అంత ఇది వచ్చింది ఆఫ్ ఒక హిట్ సో ఆ ఎక్స్పోజర్ అయితే చాలా ఉంది అనమాట బేబీ తర్వాత ఓకే సో మీరు ఇప్పుడు ఎలాంటి కథలు ఎంచుకోవాలనుకుంటున్నారు అలాంటి లవ్ స్టోరీసా లేకపోతే ఇదంటే బేబీ కన్నా ముందు బేబీ కన్నా ముందు చేసింది అవునవును అలా నేను పర్టికులర్గా ఏం లేదు వాట్ ఎవర్ ఇస్ లైక్ నాకు ఇది చేస్తే బాగుంటుంది అన్న ఫీల్ అయితే ఐఎమ్ గోయింగ్ విత్ ఇట్ అనమాట నథింగ్ లైక్ పర్టికులర్ ఇదే చేయాలి అలా ఏం లేదు నథింగ్ లేదు ఓకే అండ్ అమ్మాయిల గురించి జనరల్లీ ఏమంటారంటే తను కట్టుకున్నటువంటి సారీ ఇలాంటి సారీ నేను సేమ్ కట్టుకున్నాను అబ్బా వేరే ఉంటే బాగుండేది ఇలాంటి ఉంటాయి కదా బాయ్స్ మధ్యలో అలాంటివి ఏమైనా ఉంటాయా లైక్ ఎనీ కైండ్ ఆఫ్ కంపారిజన్ టేస్ట్ పట్టు టేస్ట్ పెట్టి ఉంటుందా కంపారిసన్స్ ఉండవు కంపారిటివ్లీ అలా చేయరు అబ్బాయి అమ్మాయిలు చేసినట్టు చేయరు నా ఫీలింగ్ ఈ వస్తే నచ్చింది అనుకోండి ఇప్పుడు మంచి వాచ్ వేసుకున్నాడు అనుకోండి తీసుకొని మేము వేసుకున్నారు అంతే కానీ వేసుకున్నారు చూడు అని మాత్రం అన్నమాట డైరెక్ట్ గా నెక్స్ట్ సోస్ అన్న వాచ్ ఇచ్చేస్తాడు ఓటి చేస్తారు చేస్తున్నాను కార్తిక్ కోసం ఏమైనా ఇస్తారా ఇస్తాం ఓ ఎవరికైనా ఇచ్చేస్తారు ఓకే మీకేమైనా ఇన్సిడెంట్ జరిగిందా ఆన్ సెట్ కానీ రుహాని ఒక పెద్ద ఇన్సిడెంట్ చేసింది ట్రైలర్ లో అబ్జర్వ్ చేస్తే డ్రిఫ్ట్ ఉంటుంది అది వీడియో కాన్వర్సేషన్ ఉంటుంది దాని ముందు సో కాన్వర్సేషన్ కెమెరా పెట్టి మా ఇద్దరిని యాక్షన్ చెప్పారు ఫోన్ పెట్టి సో డ్రైవ్ తను డ్రైవ్ చేస్తుంది

ఓకే నేను వెనకాల సీట్ లో నేను సినిమాటోగ్రాఫర్ గా ఒక్కసారి ఇంకా నేను మధ్యలో నాకు అర్థమైంది నేను ఒక్కసారి కరబంది బిగిపోయి సినిమాటోగ్రాఫర్ ని నేను చేస్కో సినిమాటోగ్రాఫర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన టీ ఐనా టిజు ఓకే ఫ్రమ్ కేరళ ఓకే చెప్పండి వారి గురించి ఇందా కార్తీక్ చెప్తున్నారు చాలా ఇరుకిరుకు ప్లేసెస్ లో కూడా అందులోనే మీరు బాత్రూమ్ రూమ్ షాట్స్ ఎక్కడ పెట్టించారు కదాటి

చాలా బాగుంది ఉండది కుసిగరెల్ గల్చరే సినిమా ఐ నో రోజ్కి 70 80 ఉంది కొంచెం ఎక్కువ మీరు బిట్ మీని చూడలేదా మన్నా గుంటూరు కారంలో మన మహేష్ బాబు గారు చెప్పారు ఇంటర్వ్యూలో ఆయన హర్బల్ నాకు మిడిపి సిగరెట్ కి అలడిసి వచ్చారు మాం ఎందుకన్నా కొంచెం మంచివి తీసుకురావచ్చు కదా అంటే క్యారెక్టర్ కి అదే కావాలి అనేవాడు

െ പറ്റിട്ട് ഇവിടെ നമ്മളുടെ ഡയറക്ടർ സംസാരിക്കാണേ സോ ഒന്ന് എന്താ പറയാനുള്ളത് തമിഴ് മലയാളം തെലുഗുഡ മാ ചാല മനുഷ്യർക്ക് సువాస్ మీరు ఈయన స్క్రిప్ట్ బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చి ఒప్పించారా లేకపోతే నరేషన్ ఒప్పుకున్నారా ఆంతాలజీ లాంటిది కదా ఎందుకు ఒప్పుకున్నారు ఈ సబ్జెక్ట్ నరేషన్ ఉన్నప్పుడే ఒప్పును అక్క నాకు పంపించాను నరేషన్ కూడా చెప్పు హా నరేష్ నో ప్రెసెంట్గానే మీకు వచ్చిన స్క్రిప్ట్ లాంటి చదువుతారా సీను అన్ని స్క్రిప్ట్లు ఆ మొత్తం కూర్చోని ఆ చో చో లెక్క కెరీర్ కదే ఇంకా అది కూడా చదువకి పంపే అది కూడా చెప్పలేదు ఎలాగో అప్పట్లో చాలా అవసరం మనం కార్తిక్ మీరు కూడా స్క్రిప్ట్ అంటే నాకు ఓ మూసారి నిజం నిజం చెప్పిందో నిజ నిజం నిజం సరే నువ్వు ఏదో చెప్పాలని వచ్చాను చేంజ్ చేసి చెప్పాడు చేస్తే అంత లేదు చేంజ్లు లేరు ముందు నుంచే తెలుసు మ్యామ్ ఇది చేయాలంటే చేశాను అంతే నేను ఓ బలవంత పెట్టాడు బలవంతం ఏం లేదు నాకు ఇంకొక స్టోరీ చెప్పాడు ఆ స్టోరీ చాలా బాగుంటుంది మ్యామ్ బేస్కెళ్ళి సో ఇది చేసేస్తే అది ఇస్తాడేమో అని చెప్పి ఇది చేసేసాను నేను ఫస్ట్ మై కొంత ఎలా చేయలేదు కథ నచ్చలేదు అనమాట కథ నచ్చిన తర్వాత ప్రాసెస్ లో ప్రాసెస్ లో నచ్చింది మీకంటే కథ చెప్పాడు ఫస్ట్ ఓకే చెప్పాడు అంటే చాలా కనెక్టెడ్ గా ఉంటది క్యారెక్టర్స్ నాది కానీ తంది గానీ ఓకే సో ఐ ఫెల్ చాలా మంది రిలేట్ అవుతారు అనిపించింది సో అలా నాకు చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ కి బాగా రిలేట్ అవుతారు అనిపించింది మ్యామ్ ఓకే ఆ బాగా రిలేట్ అవుతారు అదే తనకు కూడా రిలేట్ అయ్యాడు అదే అన్నం చూసి సేమ్ అలాగే చేశానండి ఆయన బయోపిక్ లాగా యాక్చువల్లీ ఇంకో పాయింట్ ప్రవీణ్ ది బోల్డ్ రిలీట్ అయితే అనమాట ఆయన నరేష్ చేసేటప్పుడు నా లైఫ్ లో జరిగినవి ఇన్సిడెంట్స్ నుంచి ఇది ఇన్స్పైర్ అయ్యాను కొన్ని అన్నిటిగా రైటర్ కూడా తనే కాబట్టి కొన్ని చెప్పేవాడు అనమాట అలా మా ముగ్గురు కథలో ఏదో పాయింట్ ఉంటుంది అంతే ఓ మీరు సినిమా చూసే అడగచ్చు నాకు నీ మీరు సినిమా వరకు చూడక్కర్లేదు మీ అందరి కథల్లో ఉండే కామన్ పాయింట్ బాత్రూమ్ బాత్రూమ్ సో నేను అక్కడి నుంచి నా కథ నేను అనుకుంటాను ఏపీ లెవెన్త్ నా చూసిన తర్వాత ఏమై ఉంటుంది ప్రవీణ్ కథ అని కానీ మీకు ఇది అన్యాయంగా అనిపించట్లేదా ఈ మాత్రం హీరోయిన్ పెట్టారు వాళ్ళిద్దరికి ఎండు జేబుల్లో చేతులు పెట్టుకొని వెళ్ళిపోవాలి వాళ్ళు అంటే అవసరం లేదనిపించిందా లేకపోతే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి బడ్జెట్ తగ్గించడం ఫస్ట్ అని వీళ్ళిద్దరికి హీరోయిన్ లేకుండా చేశారా ఇద్దరు అంటే

నాకు తెలియగా మెటల్ ఎవరి పిల్లలు వస్తాను నీళ్ళు లేదు రీసెంట్లీ బాబు పుట్టాడు కదా సో ఆయన నెక్స్ట్ సినిమా తీస్తే నీ అందులో కూడా ఫాదర్ క్యారెక్టర్స్ అవి మీకు రియల్ లైఫ్ లో ఉన్నారు కదా అక్కడ పెళ్ళి అయిపోయింది ఇక్కడ బాబు ఉన్నాడు సో ఇవన్నీ లేకుండానే ఇస్తాడు కార్తిక్ మీరు ఆలోచించారా చాలా క్లోజ్ గా మీరు ఎంతో పాటు తిరిగారు కదా ఎప్పుడైనా ఈ ఆయన ఆలోచించారా ఆలోచించలేదు మ్యామ్ ఎక్కువ అంటే మోడల్ అంటే నీ గురించి కాదు కాదంటే ఆలోచించలేదు మేము అట్లా అట్ల నేను ఆలోచించే ఎందుకు హీరోయిన్ లేదా బాగుంది కదా మ్యామ్ అలాగా అవును మ్యామ్ హిస్ సాటిస్ఫైడ్ విత్ స్మోకింగ్ అవును ఓకే రండి పక్కన నాన్నగారు ఉంటారండి ఎప్పుడు ఈ సినిమాలో నా పక్కన ఎప్పుడు ఐ మీన్ మరాన్ ఏడు నాన అదే అదే నాన్నగారు చెడిపోయారు కొడుకు పక్కన పాప రాము హీరోయిన్ బాగు చేయాలి కదా హీరోయిన్ అవసరం పడలేదు నాకు కాబట్టి అలా ఎందుకంటే హీరోయిన్ వచ్చిందంటే ఆమె పని వీడిని ఉద్దరించడం కానీ ఎవరు అక్కడ ఉద్దరిస్తారని ఆడ అవని ఆడ అలవాటు చేస్తాడు మమ్మీ పక్కన కూడా వచ్చినా వాళ్ళకి కూడా అలవాటు చేసేస్తాడు ఇడు సో అందుకే పెట్టలేదు ఏమైనా అందుకే అంటే క్యారెక్టర్ అలవాటు చేసేస్తుంది అని అది ఏంటి గురించి అరుకోవడొచ్చు చాలా తప్పు మనం అందరి గురించి మాట్లాడాం మనం ప్రొడ్యూసర్ గురించి ఒకటి మాట్లాడి అప్పుడు ఇంటర్వ్యూని మనం మైండ్ చేద్దాం ఎందుకంటే ప్రొడ్యూసర్ చూస్తున్నారు చెప్పండి నాకు ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ నుంచి పరిచయం అండి నేను డైరెక్షన్ ట్రావెల్స్ చేస్తున్న టైంలో ఒకసారి సినిమా స్టార్ట్ అవడం మధ్యలో ఎప్పుడు నాకు అది ఆగటం ఎప్పుడు అడుగుతూ ఉండాలన్నమాట ఏదైనా చిన్నది ఉంటే చెప్పు చేద్దాం చేద్దాం అలా ట్రావెల్ తర్వాత మధ్యలో ఒక అంటే ఈ స్టోరీ నేను ఫస్ట్ రాసుకోలేదు వేరే స్టోరీ రాసుకుని తిరిగేవాడిని ఇది అనుకున్న తర్వాత ఆయనకి చెప్పా కొంచెం చిన్న సెటప్లో చేయొచ్చు మోర్ రియలిస్టిక్ కానీ బాగా నచ్చి చేద్దామని చెప్పి ఇస్ నాట్ ఇన్ టు ఫిలిమ్స్ అండ్ ఫస్ట్ టైం అయిన ఫిలిమ్స్ ధీరజ్ ధీరజ్ గారు రిలీజ్ చేస్తున్నారండి ఓకే వెంకటేశ్వర ఓకే ఓకే నండి సో కంగ్రాజులేషన్స్ టు ఆల్ ఆఫ్ ఆల్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఏప్రిల్ లెవెన్త్ మీ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు ఆ ఉగాదిలో ఉండేటువంటి షడ్రోజులు లాగానే సినిమాలో కూడా అన్ని ఎమోషన్స్ బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ప్రవీణ్ గారికి ఫస్ట్ టైం డెబ్యూ చేస్తూ ఉన్నారు అండ్ అలాగే మీ మీకు వేరే వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి లైక్ మీకు ప్రసన్నవదనం రిలీజ్ అవుతున్నట్టుంది కాంపిటీషన్ కాల్

కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ వేస్తామని పంపేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం